బాగున్నావా బాగున్నా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా మేము మునుగోడులా మరి ఇప్పుడు మళ్ళీ ఎవరి కోటవుతాం అనుకుంటున్నాం నాకు కేసీఆర్ బో పెడుతుండు కేసీఆర్కేస్తాం మన జాత్య మాకు ఎవరు ఏమేమి ఇస్తున్నాడు మరి మీకు కేసీఆర్ బియ్యం ఇస్తుండు పసులు ఇస్తుండు కూరగాయలు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు బట్టలు ఇచ్చిండు ఆయనకేనాయ్యేస్తాం రాజగోపాల్ రెడ్డి ఏం చేయలేడా మరి ఆయన మొఖం ఎట్లా అర్థం ఏం చూడలే ఎట్టు మరి ఎరగుండు మరి చూడలే ఎప్పుడు రాలేరా మీ ఊరికి వచ్చిండే కానీ మా ఆశ ఉంటే వాళ్ళు తనకి ఏం చేస్తాడు ముసలి వాళ్ళు తనకి వస్తారు అట్లా సోర సోరలు తనకి పోతాడు ఇంక మాకు ఆయన కాని వస్తుండే ఆయనకి తాత నమస్తే నమస్తే ఎట్లున్నవే మంచిగా ఉన్నా ఇప్పుడు మేము మునుగోడుకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా మరి ఇప్పుడు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నావు చేసినా అని చెప్తా ఇప్పుడు ఏం పార్టీ చేయండి ఎందుకో ఇది ఏం ఎవరికి మీ రాజగోపాల్ అడు ఏమన్నా చేసిండ ఇంతకుముందు మాకేం చేయలే మరి ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం మరి కాలుగుతాయినా ఎందుకు కారు గుర్తు ఎందుకు వేద్దాం అనుకుంటున్నావు మాకు మంచిగా చేస్తుండీ మంచిగా చేస్తున్నా అంతేనా అయ్యాలు మా భర్త లేడు నేను దిక్కులేను పచ్చినవి మా కేసీఆర్కే ఓటేస్తా కానీ మాకు ఇల్లు కట్టాలి ఏదన్నా సాయం చేయాలి దిక్కుమాలేదాన్ని నేను కంప కిరాయికి ఉన్న నెలకు ఆరు వందలు నేను కట్టలేక ఇబ్బందులు ఉన్న కాలు ఇరగబడ్డ కుంటి దాని అయిపోయినా ఇంతకుముందు రాజగోపాల్ రెడ్డి ఉండే కదా ఏం పనులు ఏం పని చేయలే మాకు మా ఊరికే రాలే ఏం పని చేయలే మాకు ఆయనే పైసలు అయితే కేసీఆర్దే మాకు ఆయన సాయమే మాకు అంతే మునుగోడు గడ్డ అది మునుగోడు గడ్డ తెలంగాణ అడ్డ రెండు వేల పద్నాలుగు నుంచే తెలంగాణ అడ్డ అయిపోయింది పైలా సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ అడ్డా ఉండే ఈ సిపిఎం సిపిఐ అడ్డ పోయి టీఆర్ఎస్ అడ్డ అయిపోయింది అది రాజగోపాల్ రెడ్డి ఇరవై రెండు కోట్లకు అమ్మడం పోయి ఇరవై రెండు వందల కోట్లకు పోయిన హోమరెడ్డి ఎంకరెడ్డికి ఎట్ట ఓటేస్తారన్నా ఏం పని చేసిందో ఓట్లేస్తారా ఆయనకు ఏమైనా అభివృద్ధి చేసిండా ఏమైనా ఇల్లు కట్టించినా డబ్బిచ్చిండ్రా లోన్లు ఇప్పించిండ లేకుంటే ముస్లింలకు పింఛనిస్తున్నారు పింఛిస్తుండాలా వృద్ధులకు పింఛిస్తుండ కళ్యాణ్ కళ్యాణ్ లక్ష్యం సాది ముబారక్ ఇస్తుండా వ్యవసాయానికి రైతు బంధిస్తుండా రైతు బీమా ఇస్తుండా రైతు బంధిస్తుండ ఏమిస్తుండ ఆయన ఎట్టే ఆయన ఏమైనా ఓటు అడుగుతాడు ఎట్ట ఓటు వేయాలి నేను పని చేసినట్టే ఓటు వేస్తారన్నా ప్రజలకు మొత్తం తెలిసిపోయింది ఇప్పుడు ఒక రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే మునుగోడు ఎన్నికల్లో తప్పనిసరి బుద్ధి చెప్తారు ప్రజల బుద్ధి చెప్తారు ఆయనకు ఆ గడ్డ మీద ఎగిరేది టీఆర్ఎస్ జెండ్ ఎగురుతుంది కారు సారు సర్కార్ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నిక వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీని గెలిపించుకోవాలనుకుంటున్నాం టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలనుకుంటున్నాం టీఆర్ఎస్ కేసీఆర్ చేసిన పథకాలు అభివృద్ధి పనులు రైతు బంద్ కానీ దళిత బంద్ కానీ ఇంకేమైనా రైతు బీమా సమర్థి కానీ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇలాంటి పథకాలు ఎన్నో మన తెలంగాణలో తేవడం జరిగింది దానివల్ల కేసీఆర్ని గెలిపించుకోవాలనుకుంటున్నాం రాజగోపాల్ రెడ్డి ఏమన్నా చేసిందా రాజగోపాల్ రెడ్డి ఇప్పటివరకు మునుగోడు గురించి అసెంబ్లీలో ఒక రోజు మాట్లాడింది లేదు ఆయన ఒక రోజు అసెంబ్లీకి పోయింది లేదు ఆయన ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పట్టించుకున్నాడు కాదు ఆయన ఏమన్నా ఆయన కాంట్రాక్టర్ల కోసం పైన నరేంద్ర మోడీతో లింకులు పెట్టుకోవడం తోటి లంచాలు తీసుకొని అమ్ముడు పోయిండు ఆయన అక్కడిని అమ్ముడు పోయినట్టు అమ్ముడు పోయినట్టే ఉండాలి నువ్వు మీ మునుగోడులో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత ఉప ఎన్నిక వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీ కోటేజ్ గెలిపిద్దాం టీఆర్ఎస్కి చేస్తాం ఎందుకు టీఆర్ఎస్కే నాకు అభిమానం ఉన్నది మేము ఫస్ట్ రెండు వేల రెండు నుంచి డూర్ పస్టరాత్కి పెట్టినా అన్నీ మళ్ళా కర్ణపదవకరమ్మ తిరిగి వా మండలాలు మండలాలు తిరిగి రాత్రి అనగా పవలకి తిరిగి దుమ్ముకొచ్చి రోడ్ల మీద పండుకొని ఉన్నాం కాబట్టి ప్రతి దిక్కు ఎక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ పెట్టినా అక్కడ పోయినాము చూసినాం మంచిది సెడ్డది ఆలోచించినాం కాబట్టిగా దానికి నేను మాత్రం ఓటు వేయగలుగుతాను రాజగోపాల్ రెడ్డి ఆయన రాడు ఆయన కంట్రాక్ట్ ఫీలింగ్ ఉన్నాడు ఆయన అప్పటి మందం అంటాడు అతను పోయి ఢిల్లీలో పోయి పడతాడు ఆయన ఇంటి ముందర రెండు కుక్కలు ఉంటాయి లోపల గేట్ల దగ్గర కూడా పోనీ కూసుకున్న కోకరెడ్డి దగ్గర పోతే దగ్గర కూర్చోబెట్టుకొని బాధలు కష్టాలు నెరవేరుస్తాడు అని ఆశ మాకు ఇప్పుడు మీ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత మీకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా ఇప్పుడు ఏ పార్టీ కోటేద్దామనుకుంటున్నాయి మేము కారు గుర్తుకొస్తాం ఎందుకు కారు గుర్తు ఈ పింఛిళ్ళు ఇస్తానని పింఛిళ్ళు ఏ జరాగా పింఛిళ్ళు ఇస్తానని ఇస్తున్నాం అప్పుడు వెయ్యి రెండు వందలు మూడు వందలు ఉండే ఈయన వచ్చిన కాడికి వెళ్ళి రెండు వేలు రూపాయలు అయింది దానికోసానికి ఏదని మాకు ఆపేదన భూమి పచ్చలు ఏమన్నా నాకు భూమి లేదు ఏం లేదు

ఆ దరిద్రుడు ఆయిలపల్లి ఉన్నది మూడు కిలోమీటర్లు పద్నాలుగు కిలోమీటర్లు ఉందని లెటర్ పెట్టిండు ఒకటి ఏం కాన అదొకటి ఈయన గెలిచి మన మా మాకు చేసింది ఏం లేదు చండూరు మండలంలో అరవై చెక్కులు రాసిండు మా కాడవే గుడు కూడా ఐదు లక్షల చెక్కులు రాసిండు రూపాయి ఇయ్యలే ఆయన ఏమైనా ఆ అబద్ధం మాటలు మాట్లాడుకుంటూ పోతాడు తప్ప ఆయన ఏది చేయడు ఆయన గెలవడు చిత్తుగా ఓడిపోతాడు ఇప్పుడు మీరు ఆయన గురించి అలా అయిపోయారు కదా టీఆర్ఎస్ ఏం చేసింది మరి అంటే ఏం చెప్పగలరు మీరు టీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఇంటికి లబ్ధి పొందింది మా కేసీఆర్ పెట్టింది ఎట్లా ఉంది అంటే ఆఖరికి ఏది లేకున్నా కళ్యాణ లక్ష్యం కాకుండా పింఛును లేకపోతే కళ్యాణ లక్ష్యము లేకపోతే మిషన్ భగీరథ నల్లను ఏదో ఒకటి కేసీఆర్ పెట్టిన పథకాలలో ప్రతి ఇంటికి ఏదో ఒకటి లబ్ధి పొందింది ఎందుకే కంపల్సరిగా కారు గుర్తుకు వేయవలసిందే కారు గుర్తు గెలవ జంబారుగా గెలవలసిందే ఇప్పుడు మేము మునుగోడుకు రాజ రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది కదా మరి ఇప్పుడు ఏ పార్టీని గెలిపించుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు ఎందుకంటే కొన్ని అభివృద్ధి పనులు చేస్తుండు మన కేసీఆర్ గారు ఆ అభివృద్ధి పనులను చూసి ఓటేయమని అడిగేటందుకు మాకు హక్కుంది అడుగుతాం ఎందుకంటే ఈ రాజగోపాల్ రెడ్డి గెలిచి ఏం చేయలే మాకు గెలిచి ఉండే వెళ్ళిపోయాడు ఎప్పుడు రాలే మా ఊరికి అదే విధంగా ఇప్పుడు మళ్ళీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు వస్తుండ్రు ఇదివరకు చేసిండు కొన్ని పనులు ఇప్పుడు ఆగిపోయినాయి కాబట్టి మళ్ళీ అతన్నే గెలిపిస్తాం మేము కొన్ని పనులు చేపించుకుంటాం ఎందుకంటే కొత్త మండలం అయింది కాబట్టిగా మాకు ఎన్ని ఉన్నాయి అవి ఆయన ద్వారా చేపించుకోవాలని నా కోరిక నా పేరు చెరిపేల కృష్ణయ్య చేనేత కార్మిక సంఘం మాజీ అధ్యక్షుని ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత మీకు ఉప ఎన్నిక వచ్చింది కదా ఇప్పుడు ఏ పార్టీకి మళ్ళీ ఓటేజ్ గెలిపించుకోవాలనుకుంటున్నారు టీఆర్ఎస్ ఇప్పుడు మాకు మండలం ఇచ్చిండు ప్రతి ఇంటికి ఆడపిల్ల ఉంటే కళ్యాణలక్ష్మి చిల్లర వస్తుంది రెండు వేల రూపాయల పెంచిని వస్తుంది మిషన్ బ్రీత నల్లా వస్తుంది ప్రతి ఒక్కటి మన కేసీఆర్ పెట్టిన పథకాలు కదా గొల్లో గొర్రెలు ఇస్తుంది బెస్తోలకు బంటోలకు షాపలు వస్తుండు ప్రతి దానికైతే మనకు ఇచ్చిందైతే కేసీఆర్ కదా మరి కేసీఆర్కే కదా పోసి ఓటేసేది ఆయన ఏమి మా కుసుంట్ల ప్రభాకర్ రెడ్డి పెట్టి ఆయన కారు గుర్తుకు ఓటేస్తే గెలిపిస్తుంది రాజగోపాల్ రెడ్డి ఏం చేయాలా ఏం చేసిండు నాలుగేళ్ళ పాలనను ఆయన ఏ ఏం పని చేసిండు ఏ ఊరికైనా ఏ గ్రామానికైనా ఏం చేయలేదు కదా ఆయనసేపున ఆయన కంటాక్టర్ల కొరకే చూసుకుంటే తప్ప మనకైతే ఏం చేయలేదు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత ఉప ఎన్నిక వచ్చింది మీ మునుగోడుకు ఇప్పుడు ఏ పార్టీకి మీ మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలనుకుంటాం ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ ఎవరైనా మేము అప్పుడే తప్పు చేసినాం అధికార పార్టీకి మేలేని గెలిపించుకోకుండా మా రాకుండా అందులో ఇంకొకటి మాకు మండలం కూడా ఇచ్చిరు కాబట్టి ఇంచు మీద అధికార పార్టీకి గెలిపించుకోవాలని చూస్తాం రాజగోపాల్ రెడ్డి గెలిచిండు ఆ త్రీ ఇయర్స్లో ఎప్పుడు కూడా మాకు హై స్కూల్ బిల్డింగ్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఎప్పుడు కూడా వచ్చింది లేదు నాకు తెలిసి రెండు సార్లు మూడు సార్లు విజిట్ చేసినట్టుంది వచ్చింది కూడా ఏం లేదు ఇప్పుడు కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయినాక కూడా ప్రతి దానికి వస్తున్నాడు తిరుగుతున్నాడు చేస్తున్నాడు పబ్లిక్లో ఉంటున్నాడు కాబట్టి మా మేమైతే కుసుకుండా ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడు ఇంకోటి కేసీఆర్ గారు పెట్టిన అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు చూసి వారికే ఓటేస్తాం వారినే గెలిపించుకుందాం అని మైండ్లో ఫిక్స్ అయిపోయారు జనాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ పుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు రాజీనామా చేసిన తర్వాత మీకు ఉప ఎన్నిక వచ్చింది మునుగోడుకు ఇప్పుడు మరి ఈ పా ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు రాజగోపాల్ అనేవాడు ఒక కాంట్రాక్ట్ కోసం అమ్ముడు పోయి తీసుకొచ్చిన ఎలక్షన్ ఇది కావాలని తెచ్చుకోండు ప్రజల కోసం తీసుకొచ్చింది కాదు ఆయన గత ఐదు సంవత్సరాల కింద చేసింది అప్పుడు ఎలక్షన్ రెండు వేల పద్దెనిమిదిలో చేసిండు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆయన చేసిన దానికి ఇప్పుడు దానికి ఒక్కటి ఏం పదవులు ఏం చేయలే పనులు చేయలే ఊర్లో ఏమైనా ఎంపీటీసీలో జెడ్పీటీసీలో నేను కొనుక్కుంటూ పోతుడు కానీ ప్రజలలో ఉన్నది ఎంతసేపు ఉన్న ఏముందంటే కారు గుర్తుకోట వేసి గెలిపేయాలి ప్రతి ఇంటికి పెన్షన్ వచ్చింది ప్రతి ఇంటికి నల్లొచ్చింది మాకు అక్కడ ఫ్లోరింగ్ సమస్యలు ఎక్కువ చేసిండు కేసీఆర్ గారు అప్పటిను వెళ్ళి ఇప్పటిదాకా కూడా కేసీఆర్ ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల పరిపాలనలో కూడా ప్రతి ఇంటికి ఓ విధంగా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడనే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా సరే అలాంటి కూడా ఈయన నర్సేడుగూడెం ప్రాజెక్టు కోసం అని చెప్పి నిరస్థితులకు నేను పది లక్షలు ఇస్తాను ఒకరు లక్ష రూపాయలు ఇప్పయాలి వాళ్ళని ఇబ్బందులు పెట్టాడు రూపాయలకు వచ్చింది లేదు కేసీఆర్ అట్లా ఇస్తాను డబ్బులు తీసుకున్న వాళ్ళు మంచిగా బతికిపోదురు అవల కన్యా అని ఈడ మండలం ఇప్పిస్తాను మండలం ఇప్పిస్తాను మండలం ఇప్పిస్తాను మండలం ఇప్పించాకన్నా ఉండాలి కదా మండలం ఇయ్యే ముందుకే వెళ్ళిపోవడం ఏంది ఆయన చేసింది ఎంతవరకు అయినా న్యాయమైన పద్ధతి కాదు ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే అలం చేస్తారు ఈ రాజగోపాల్ ఆయన రెండు ఇరవై రెండు లక్షల కాంట్రాక్ట్ కోసమే ఒక లబ్ధి కోసం ఆయన పోయిండు కానీ ప్రజలకు ఈ ఎలక్షన్ తీసుకొచ్చి గవర్నమెంట్ కూడా లాస్ తీసుకొచ్చిన పద్ధతి ఆయనది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మునుగోడులో ఆయనకు ఏమైనా ఎక్కడికెళ్ళి పోయి పోయే శని తీసుకొచ్చుకొని తగిలించుకున్నట్టే ఉంది కాదు తప్ప ఆయన గెలవడు ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఆయన అక్కడ డబ్బులు వంచుతుండు ఇవి చేస్తుండు అవి చేస్తుండ్రు ప్రజల ప్రలోభాలకు గురి చేస్తుండు అది తప్ప ఏది కూడా ఆయన వల్ల జరిగేది కాదు కాకపోతే ఆయన పంచుతుండు పంచైనా సరే ఆయన డబ్బులు తీసుకొని ఆయన ప్రజలు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈయన చేసింది ఏంది ఇప్పుడు చేసేది ఏంది ఎంతసేపు నీళ్ళ కుటుంబ పాలన కుటుంబ పాలన అన్నాడు కేసీఆర్ వాళ్ళ కుటుంబ పాలన అన్నాడు కానీ ఈయన కుటుంబ పాలన వాళ్ళ నాకు పదవీనా వాళ్ళ భార్యకు పదవి ఈయనకు భార్య పదవి ఈయన పదవేనా కతిమల కతి కోరుకుంటుందా అనే ఆలోచన వచ్చింది జనాలలో కూడా కుటుంబ పాలన ఏదైనా రాజగోపాల్ రెడ్డి ఓటమి ఖాయం అనేది అర్థమైపోతుంది ఇక్కడ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి కదా ఇప్పుడు మరి మీరు ఏ పార్టీకి ఓట్ అనుకుంటున్నారు ఇప్పుడు మాది టిఆర్ఎస్ పార్టీకి కుసుగోడ ప్రభాకర్ రెడ్డిని ఈ మునుగోడు నియోజకవర్గం గెలిపిద్దాం అనుకుంటున్నాం మనం ఎందుకు మేము పార్టీలో ఎందుకు ఇదివరకు కూడా కొన్ని పని చేసిన కానీ ఇదివరకు ఎమ్మెల్యే ఆయన కాకముందుకు రెండు వేల ఒకటిలో వచ్చినాం మనం మేము పార్టీ నుంచి ఇంతవరకు అదే పార్టీలో పనిచేస్తున్నాం ఎందుకంటే ఇదివరకు కొద్ది పనులు చేసాడు కదా ఎమ్మెల్యే ఉన్నప్పుడు సరే మధ్యాహ్నం అంటే కొద్ది మండల సమస్యల్లో పోయింది ఈసారి అయితే పక్కా గెలిచి తెలుసు గెలుస్తాడు పక్కా తిప్పల పడుతున్నాం మేము ఎలా ఉండబోతుంది రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఎలా ఉండబోతుంది రాజకీయం అంటే ఆయన కాంగ్రెస్లో పార్టీలో ఉండి బీజేపీలో వచ్చిండు కదన్న బీజేపీలో వచ్చిండు కాబట్టి ఇక అంతా కాంగ్రెస్ వాళ్ళు డివైడ్ అయ్యారు కానీ అదైతే గెలవదన్నా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఉప అనేది వచ్చింది కదా ఇప్పుడు ఏ పార్టీ కోటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు మాకు అన్ని సౌత్ సవలత్తులు ఇచ్చింది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఒక గవర్నమెంటు ఐదేళ్ళ తర ముందు అంత వెనకాల మా జీవన విధానం చాలా ఘోరంగా ఉండేది ఈ ఏరియా ఇది డ్రై ఏరియా ఈ ప్రాంతం ఇప్పుడు అన్ని వసతులు అన్ని సమకూరుతున్నాయి మేము చేనేత చేనేత వర్గం మా చేనేతకు చాలా వరకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు చాలా సహకరించారు వాళ్ళ కృతజ్ఞత భావంతో మేము టీఆర్ఎస్ వర్గంలో చేరినాం మేము ఇంతకుముందు కాంగ్రెస్ పరిధిలో ఉండేది వాళ్ళ పనులు మంచిగా అనిపించి మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నాం ఈ రాజగోపాల్ రెడ్డి ఏమని చేసిన ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉండే ఎమ్మెల్యేగా అన్నాడు కానీ చేయలేదు నాకు ఇక్కడనే ఉండి మండలం అన్నాడు ఇక్కడనే ఉండి అభివృద్ధి పదంలో ఇన్ని ఇల్లు కట్టుకుని మరి ఇక్కడనే అభివృద్ధి అన్నాడు కానీ ఆ విధంగా మాత్రం ఏ ఒక్కటి కూడా చేయలేదు